హాయ్ గాయస్ వెల్కమ్ టు రాజ్ కుమార్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్ సో గైస్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలలో ముఖ్యమైనటువంటి పథకం జగనన్న అమ్మఒడి సో ఈ యొక్క జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి రెండు జాబితాలు అయితే విడుదల చేసేశారు సో మీ యొక్క ఈ యొక్క జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అంటే మీ యొక్క ఫోన్లోనే ఆన్లైన్లో చూసుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో తెలియజేస్తాను అయితే మొదటి జాబితాలో మీ పేరు రాలేదా నో డేటా ఫోన్ అని వచ్చిందా సో అలాంటి వారి పేర్లు అందరికీ కూడా సెకండ్ ఎలిజిబుల్ లిస్టులు అయితే వస్తాయి ఎందుకంటే మొదటి జాబితాలో మనకి గత సంవత్సరం క్రెడిట్ అయిన వారి పేర్లంతా వచ్చాయి అదే విధముగా రెండవ జాబితాలో ఎవరైతే ఫ్రెష్ గా జాయిన్ అవ్వారో వారందరి డేటా అంతా చైల్డ్ ఇన్ఫోలో జ్ఞానభూమిలో అప్డేట్ అయితే చేశారు అప్లోడ్ అయితే చేశారు వారి డేటా అంతా కూడా సెకండ్ ఎలిజిబుల్ లిస్టులోకి అయితే రావడం జరిగింది సో మీ యొక్క పేరు అర్హుల జాబితాలో ఉందా లేదా ఒకవేళ మనకి ఆన్లైన్లో ఎలిజిబుల్లో ఉందా ఇన్ఎలిజిబుల్లో ఉందా అనేది మనం ఎలా చెక్ చేసుకోవచ్చు మీ యొక్క మొబైల్ అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను అయితే మనం స్టేటస్ చెక్ చేసుకునేందుకు ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో మనకి అర్హుల జాబితాలో చాలా మంది అర్హులైన వారిలో కొందరి పేర్లు మనకి మొదటి ఎలిజిబుల్ లిస్ట్లో మనకి ఇన్ఎలిజిబుల్ అని లేదా విత్ హ్యాండ్ లిస్ట్లో కొందరు పేర్లు అయితే వెళ్ళిపోయాయి అటువంటి పేర్లు కూడా మనకి సెకండ్ లిస్ట్ నిన్న విడుదల చేసేసరికి వారిలో కొందరు పేర్లు ఎవరైతే అర్హులై ఉండి అనర్హుల్లోకి వెళ్ళిపోయారో వారందరి కొందరు పేర్లు సెకండ్ లిస్ట్లో ఎలిజిబుల్లో అయితే వచ్చేసాయి సో మీరు ఎలిజిబుల్లో ఉందా లేదని స్టేటస్ చెక్ చేసుకునేందుకు ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేయండి ఓకేనా సో లింక్ మీద క్లిక్ చేయగానే మనం చైల్డ్ ఆధార్ ద్వారా లేదా మదర్ ఆధార్ ద్వారా కూడా ఈ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు మీకు ముందుగా ఇక్కడ స్టూడెంట్ స్టడీంగ్ స్కూల్ డిస్ట్రిక్ట్ సో మీ యొక్క పిల్లవాడు ఏ యొక్క జిల్లాలో చదువుతున్నారు అనేది ముందుగా ఎగ్జాంపుల్ గా మీరు ఏదో ఒకటి ఏ జిల్లాలో చదువుతున్నారో ఆ జిల్లా సెలెక్ట్ చేసుకోండి నేను ఎగ్జాంపుల్ గా ఈస్ట్ గోదావరి సెలెక్ట్ చేశాను మీరు ఆ యొక్క ఎవరైతే ఆధార్ ద్వారా సెట్ చేయాలనుకుంటున్నారో చైల్డ్ ఆ మదరా సో నేను మదర్ ఆధార్ ద్వారా సెట్ చేస్తున్నాను కాబట్టి మదర్ ఆధార్ అనేది పెడుతున్నాను సో ఇలా ఆధార్ మీద క్లిక్ చేయగానే ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి సో నేను ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేయగానే మనం క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు ఆ యొక్క ఆధార్ నెంబర్ అనేది కరెక్ట్ గా ఎంటర్ చేయాలి సో ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన తర్వాత మనకి కింద ఇచ్చిన అనేది యాజ్ ఇట్ ఈస్ ఎంటర్ చేయాలి ఓకేనా సో యాజ్ ఇట్ యాజ్ఇస్ ఎంటర్ చేయగానే మనకి క్యాపిటల్ ఇస్తే క్యాపిటల్ స్మాల్ ఇస్తే స్మాల్ ఎంటర్ చేయండి ఎంటర్ చేయగలి కింద గెట్ డీటెయిల్స్ అని గ్రీన్ కలర్లో ఉంది కదా సో దాని మీద క్లిక్ చేయాలి కొంతమందికి హెచ్ఎం లాగిన్ అని కనబడుతుంది అంటున్నారు అంటే కొంతమందికి ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు ఒక రెండు మూడు సార్లు అయితే ట్రై చేయండి లేదా గూగుల్ క్రోమ్ లో అవ్వకపోతే కనుక ఒప్పేరామేనే లేదా ఫైర్ ఫాక్స్ లో ట్రై చేస్తే కంపల్సరీ ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ ఓపెన్ చేస్తే ఈ యొక్క స్టేటస్ అనేది కనబడుతుంది సో ఇలా సెర్చ్ చేయగానే మనకి కొంత టైం అయితే తీసుకుని ఈ విధంగా మనకి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ స్టేటస్ దగ్గర ఎలిజిబుల్ ఆ ఇన్ ఎలిజిబుల్ అని ఉంటుంది సో ఎలిజిబుల్ అని ఉంటేనే మీకు జనవరి తొమ్మిది నుండి ఈ యొక్క అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది ఒకవేళ ఇక్కడ స్టేటస్ దగ్గర ఇన్ఎలిజిబుల్ అని ఉంటే మీరు అనర్హుడని అర్థం ఓకేనా సో ఈ విధంగా ఒడి స్టేటస్ అనేది కంపల్సరీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి ఒకవేళ అక్కడ ఎన్ని ఎలిజిబుల్ ఉంటే మీరు అనర్హుడని అర్థం ఓకేనా ఈ విధంగా మీరు మీ పేరు ఉందా ఆన్లైన్ ఆన్లైన్లో చెక్ చేసుకోండి సో ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది మనకి జనవరి మనకి తొమ్మిదిలోపు ఎవరికైతే అమౌంట్ క్రెడిట్ అవుతాయో వారందరి జాబితా ఎప్పుడు వస్తుందంటే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ మనకి డిసెంబర్ ఇరవై ఎనిమిదిన మనకి ఫైనల్ లిస్ట్ అయితే ప్రదర్శిస్తారు అదే విధముగా వాటిపై ఈ నెల ముప్పై ఒకటో తారీఖున ఆ యొక్క జిల్లా కలెక్టర్స్ అయితే ఆమోదం పొంది పూర్తి పారదర్శకంగా ఈ యొక్క అమ్మఒడి పథకం లబ్దిదారులందరినీ ఎంపిక చేయడం జరుగుతుంది ఓకేనా సో గాయస్ మీరు ఆన్లైన్లో ఈ విధంగా చెక్ చేసుకోండి ఈ వీడియోనిస్తే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ అండ్ ఇలాంటి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేసి అమ్మఒడి అప్డేట్స్ కొరకు మన ఛానల్ని రెగ్యులర్ గా విజిట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ డే ఆన్ జై హింద్